శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. అంటే ఈ శరీరం చతుర్విధ ధర్మాల్ని సాధించడం కోసం ఈ శరీరం ఏర్పడి ఉన్నది. ధర్మార్థ కామమోక్షములు ఆ చతుర్విధ ధర్మాలు. వెల్కమ్ టు ఆయుర్వేద మంత్ర వేద మంత్ర. సహజంగా నేటి సమాజంలో అందరినీ ఇబ్బంది పెట్టేది అధిక బరువు. దీని గురించి ఎన్నో ప్రయత్నాలు, ఎంతో అవమానాలు, ఎన్నో బాధలు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎందుకు వస్తుంది? అసలు దీనివల్ల ఇబ్బందులు ఏమొస్తాయి? దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు చేస్తామో తెలుసుకుందాం. అధిక బరువు. ఈ అధిక బరువు మనం మన అవసరాన్ని మించి ఎక్కువగా తినడం వల్ల సహజంగా ఏర్పడుతూ ఉంటుంది. ఇది ప్రధాన కారణం. అదే కాకుండా మన వంశపారంపర్యంగా అధిక బరువు ఏర్పడడానికి అవకాశం ఉంది. అట్లాగే మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా అధిక బరువు ఏర్పడుతుంది. శరీరంలోని రక్తహీనత మూలంగా కూడా బరువు పెరుగుతూ ఉంటాం. కొన్ని రకాల ఔషధాల సేవన వల్ల, అంటే సంతానలేమి గురించి వాడే కొన్ని రకాల ఔషధ సేవల వల్ల కూడా బరువు పెరుగుతూ ఉంటాం. ఈ రోజున ఇంట్లో వండుకునే పదార్థాలు కాకుండా బయట తినే ఆహార పదార్థాలు ఎక్కువైపోయాయి. వాటిలో అధిక మొత్తంలో కొవ్వు సాంద్రత ఉండడం మూలంగా మనం సహజంగా బరువు పెరుగుతూ ఉన్నాం. అంతేకాకుండా శరీరానికి సరైన వ్యాయామం లేకుండా పోయింది. ఇది కూడా అధిక బరువుకి ఒక కారణం. సో ఇలాంటివన్నీ కారణాలు. దీనికి నివారణ ఎలా చేయాలి? ముందు సరి అయిన ఆహారం సరి అయిన సమయంలో సమతుల ఆహారం చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ వయసుకు ఎంత అవసరమో ఎంత కావాలో అంత మాత్రమే స్వీకరించాలి. ఇంట్లో వండుకున్న పదార్థాలు, సహజంగా పండే పదార్థాలు, ఎటువంటి రసాయనాలు లేని పదార్థాలు ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. శరీరంలో రక్తహీనత లాంటి ఇబ్బందులు ఉంటే వాటిని పోగొట్టుకునే విధంగా చికిత్సలు తీసుకుంటే గనక కొంతవరకు మనం అధిక బరువును నియంత్రించగలుగుతాం. శరీరంలో ఏర్పడే కొన్ని రకాల హార్మోన్ల అసమతుల్యత ఏదైతే ఉందో వాటిని వైద్య పర్యవేక్షణలో సక్రమంగా గనక చికిత్స తీసుకోగలిగితే అధిక బరువుని నివారించగలుగుతాం. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. ఇవి కాకుండా ఇంకా బరువు తగ్గించుకోవడం ఎలా? ఈ మధ్యకాలంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వైద్య ప్రక్రియ చెప్తూ ఉన్నారు. కొందరు ఆహారాన్ని మార్చమంటారు, కొంతమంది జిమ్ల్లో వర్కౌట్స్ చేయమంటారు, కొంతమంది పూర్తిగా క్రాష్ డైట్లో లిక్విడ్ డైట్లో ఉండమని చెప్తారు. ఇవన్నీ మనకి చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో తీసుకువెళ్ళి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఇందుకు ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సలు ఉన్నాయి, ఆ చికిత్సల వల్ల ప్రయోజనం ఉందా లేదా ఈరోజు తెలుసుకుందాం. ఆయుర్వేదంలో స్థౌల్య చికిత్స అన్నది చాలా ప్రధానమైన అంశం. ఈ స్థౌల్యము అనగా అధిక బరువు. ఈ అధిక బరువు వచ్చే కారణాలు చెప్తూ దాని నివారణ చర్యలు, అట్లాగే వాటికి అవసరమైన ఔషధ చికిత్సలు, అవి కూడా సాధ్యం కాకపోతే పంచకర్మ చికిత్సలు ప్రత్యేకంగా చెప్పబడున్నాయి. దీనివల్ల ఖచ్చితంగా బరువు తగ్గుతారు. సహజంగా మనకి ఎక్కడ ఇబ్బంది వల్ల బరువు పెరుగుతున్నామో ముందు వైద్య పర్యవేక్షణలో తెలుసుకోవాలి. దానికి అనుగుణంగా మనం చికిత్సలు తీసుకోవాలి. అంతేగాని ఎవరో చెప్పారని, నాలెడ్జ్ లేని వాళ్ళందరూ కూడా ఏదేదో చెప్పారని అవన్నీ పాటించడం మూలంగా మీ శరీరాన్ని మీరు ఇబ్బంది పెట్టుకున్నవారు అవుతారు. అట్లాంటి ప్రయత్నాలు ఎప్పుడూ చేయకూడదు. సరే, అధిక బరువుకి మనము ఆయుర్వేదంలో తీసుకోవాల్సిన చికిత్సలు ఏమేంటి, ఎలా తీసుకోవచ్చు, ఏం చేయవచ్చో తెలుసుకుందాం. సహజంగా ఆయుర్వేదంలో అధిక బరువు తగ్గించడానికి ముందు శమన చికిత్సలు, అంటే ఔషధాలతో చికిత్సలు చేస్తాం. ఈ ఔషధ చికిత్సలు ఫలితాలు అంతగా అనిపించినప్పుడు మాత్రమే శోధన చికిత్సలు, అంటే పంచకర్మ చికిత్సలు చేస్తాం. ఈ పంచకర్మ చికిత్సల వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి.
మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగా ముందుగా ఆయుర్వేదంలో గృహ చికిత్సలు కొన్ని తెలుసుకుందాం. మీకందరకు ఒక మంచి చికిత్స, అద్భుతమైన చికిత్స బరువు తగ్గించడానికి ఒక మంచి చికిత్స చెప్తాను. అది గో అర్కం. ప్రాతకాలంలో 3-3.5 గంటల మధ్య దేశీ ఆవు యొక్క మూత్రాన్ని సేకరించి దాన్ని 7 సార్లు గనక బాగా ఫిల్టర్ చేసి అట్లాంటి గో మూత్రాన్ని గనక మీరు 15-20 ml పరగడుపును గనక తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఇది సాధ్యం కానప్పుడు. అన్ని చోట్ల గోశాలలు ఉండవు, అన్ని చోట్ల గోవులు దొరకవు. సో ఇది సాధ్యం కానప్పుడు గో అర్కాన్ని మనం ఔషధంగా తీసుకోవచ్చు. ఇది చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. 20 ml గో అర్కం ఉదయం పూట, 20 ml గో అర్కం సాయంత్రం పూట కనుక తీసుకుంటే ఇలా కొన్ని నెలల పాటు సేవిస్తే సురక్షితంగా బరువు తగ్గుతారు. ఇది సశాస్త్రీయంగా నిరూపింపబడిన విషయం. ఇంకా తొందరగా బరువు తగ్గడానికి ఇంకొక చికిత్స చెప్తాను. మజ్జిగలోని పైన తేట, దాన్ని మస్తు అంటారు. ఈ మస్తులో త్రికటులు అంటే పిప్పళ్ళు, మిరియాలు, శొంఠి, వీటిని 1 స్పూన్ చొప్పున తీసుకుని 1 లీటరు మస్తులో వీటి చూర్ణాన్ని, ఈ త్రికటు చూర్ణాన్ని దానిలో కలిపి 100 ml గో అర్కాన్ని గనక దానికి కలిపి దీన్ని 3 రోజుల పాటు నిలవ ఉంచి ఆ తరువాత ఉదయం 15 ml చొప్పున, సాయంత్రం 15 ml చొప్పున తీసుకోవాలి. ఈ ఔషధ చికిత్సను తక్రారిష్టము అంటారు. ఇది ఆయుర్వేదంలో చాలా మంచి ఉత్తమమైన చికిత్స. తద్వారా మనం చక్కగా బరువు తగ్గడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. ఈ తక్రారిష్ట తయారు చేసుకోలేని వాళ్ళు ఔషధ విక్రయశాలల్లో, మెడికల్ షాప్స్లో, ఆయుర్వేదిక్ మెడికల్ షాప్స్లో ఇది దొరుకుతుంది. దీన్ని తీసుకుని వాడుకోవచ్చు. ఇట్లా సురక్షితంగా వైద్య పర్యవేక్షణలో మాత్రమే కొన్ని రకాల ఔషధాలని వాడటం వల్ల ఖచ్చితంగా బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ ఔషధ చికిత్సల వల్ల బరువు తగ్గనప్పుడు ఆయుర్వేదంలో ప్రత్యేకంగా ఉద్వత్తన చికిత్స అని ఒక మంచి అభ్యంగన చికిత్స ఉన్నది. దానివల్ల శరీరంలో కొవ్వు కరగడమే కాకుండా శరీరానికి మంచి ఆకృతి ఏర్పడుతుంది. ఇది కేవలం ఆయుర్వేదంలో మాత్రమే సాధ్యం. ఒకసారి బరువు తగ్గినాక మళ్ళీ తిరిగి పెరగకుండా కూడా మనం ఆయుర్వేదంలో చికిత్స చేయవచ్చు. కాబట్టి అధిక బరువు అని బాధపడకండి, అధిక బరువుని ఎలా తగ్గించుకోవాలని ఆందోళన పడకండి. మీ సమీపంలో ఉన్న ఆయుర్వేద వైద్యుని ద్వారా మంచి చికిత్స తీసుకుని అధిక బరువును తగ్గించుకుని ఆనందంగా జీవించండి. శుభమస్తు. సశాస్త్రీయ వేదమంత్ర, ఆయుర్వేద ఔషధ ఉత్పత్తులు మరియు సౌందర్యోత్పత్తులకు విజిట్ అవర్ వెబ్సైట్ www.greenself.net.